అప్పుడు మనం గంజీ అని గంజి పెట్టి రైస్ ఫ్రీ అన్నాడు. వాడికి ఏమీ గుర్తురాదు, వాడి చేతిలో లాక్కున్నది గుర్తురాదు. కాబట్టి వాడికి ఇచ్చేటువంటి గంజి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది ప్రజలు తూచా తప్పకుండా ఈ సిద్ధాంతాన్ని పాటిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తూచా తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా ఆధారాలతోటి లెక్కలతోటి నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కడు ప్యాంటు చొక్కా వేసుకున్న ఏ ఒక్కడు నాతో చర్చకు రావడానికి సిద్ధంగా లేడు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో నుంచి ఎవరు సిద్ధంగా లేడు. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ఎవడైనా సరే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, కాపులకు కూడా ఏం చేశారు, నేను చర్చకు సిద్ధం, మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. నేను ఎవరు చర్చకు రా, కేవలం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని ప్రజలకి పప్పు బెల్లాల్లాగా పంచి మళ్ళీ సాధికార యాత్ర. ఇది సాధికార యాత్ర కాదు సోదరులారా, ఇది నయవంచన యాత్ర. వైఎస్ఆర్సీపీ చేసేటువంటి నయవంచన యాత్ర. ఈ నయవంచన యాత్రని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు, నాకు రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, ప్రకాశం నుంచి వచ్చారు, గుంటూరు జిల్లా నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు, వివిధ జిల్లాల ప్రతినిధులు అందరూ ఇక్కడికి వచ్చారు. సోదరులు, నేను ఒక 2 నిమిషాల్లో ముగించి మా సోదరులకు ఇస్తాను మాట్లాడే అవకాశం. మనకి ఆశయం తప్ప మన చేతిలో, మన పార్టీ చేతిలో ఏమీ లేదు. ఆశయం ఒక్కటే ఉంది మన చేతిలో. మీరు ఒక పాంప్లెంట్ వేయించుకొని సాధికారిక నయవంచన యాత్ర అని, నాకు తెలిసి మనకి ఇప్పటికీ 112 113 మంది కాన్స్టిట్యున్సీల్లో మన అభ్యర్థులు అసెంబ్లీలో రేపు పోటీ చేయబోయే అభ్యర్థులు కన్ఫర్మ్ అయ్యారు. 112 మంది, కొంతమంది రాలేకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ 112 113 అయినాయి నిన్నటికి. ఇంకా భవిష్యత్తులో మొత్తం 175 కన్ఫర్మ్ అవుతాయి. 200 కాన్స్టిట్యున్సీలో మనం పోటీ చేస్తాం. మీరు చేయదగింది ఒకటే, ఒక పాంప్లెట్ వేయించుకోండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. అమ్మా ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్ర ఇది, 100 మందికి చెప్పండి, ఒక్కళ్ళు మారుతారు చాలు. 2024లో మనం చేయగలిగింది అదొకటే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావచ్చు, రానివ్వండి, అది మనకు సంబంధం లేని విషయం. కానీ మనకు సంబంధించిందల్లా, ఎవరైతే ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతున్నారో ఆ హక్కులు కోల్పోయే వాళ్ల కోసం జేబీఎంరావు పార్టీ ఉందని మాత్రం సమాజం గుర్తించాలి. దట్స్ ద ఓన్లీ కన్సర్న్. కాబట్టి ఈ సాధికార నయవంచన యాత్ర మీద మాట్లాడే వ్యక్తులందరూ కూడా ఆ టాపిక్ కి కన్ఫైన్ అయి మాత్రమే మాట్లాడాలని. జనరల్ గా మాట్లాడేటువంటి అంశాలు చాలా ఉన్నాయి రాజకీయంగా, అవన్నీ మనకు వద్దు. నయవంచన యాత్ర ఏ విధంగా దీని మీద నయవంచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ నిజాలు మాట్లాడాలి. నిజాలలో నుంచి ఒక ప్రపోజల్, ఒక నిర్ణయం వాళ్ళు చెప్పాలి. నిజాలు నిర్ణయాలు అనే టాపిక్ ఎందుకు మనం పెట్టామంటే, నేను ఇప్పుడు చెప్పినవన్నీ నిజాలే, నేను మీతో చెప్పినవన్నీ కూడా డాక్యుమెంట్ల రూపంలో నిజాలు చెప్పాను నేను మీకు. నిజాల నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మనం. ఆ నిర్ణయాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం ఒకటి, అది నా నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం, జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి ఏ దళితుడు రేపొద్దున ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో నిలబడినా చిత్తు చిత్తుగా కనీసం డిపాజిట్లు కూడా రాకుండా పంచలేకబట్టి మొత్తాన్ని పరిమి తరిమి కొట్టడం ఒక నిర్ణయం. మహిళా కాన్స్టిట్యున్సీల్లో మహిళలు ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా వాళ్ళందరిని అడ్డం పెట్టి, ఇదిగో నేను మహిళకి ఇచ్చాను చూసావా, వనితకి ఇచ్చాను చూసారా అని ఒకరిని చంపేయటం, ఇదిగో సుచరితకి ఇచ్చాను చూసావని ఒకడు గుండు కొట్టించటం, ఇట్లా మహిళల్ని అడ్డం పెట్టి ఆడేటువంటి ఒక సికండీ నాటకం ఉంది చూశారు, జగన్మోహన్ రెడ్డి సికండీ నాటకం అని అంటాను నేను. సికండీ అడ్డం పెట్టి ఏ విధంగా గెలిచారో, మహిళల్ని అడ్డం పెట్టి దాక్కుంటున్నటువంటి ఆడంగిలి వెధవ జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ వేదిక నుంచి చేస్తున్నాను. మహిళల్ని అడ్డం పెట్టి మంత్రులుగా పెట్టి వాళ్ల ద్వారా వాళ్ళని ఏదో చేయాలి, వాళ్ళని ఏమన్నా అంటే మహిళా హోమ్మినిస్టర్ ఉంది కదా అని చెప్పాలి అనేటువంటి వాళ్ళని కూడా మనం గౌరవిస్తూ మహిళల్ని అగౌరవపరచవలసిన అవసరం లేదు. కానీ ఈ పార్టీలో పోటీ చేసే మహిళా మంత్రులను కూడా మన కాలనీలోకి, నేను ఎవరైతే హోమ్ మినిస్టర్ని గెరావు చేశారు అట్లా గెరావు చేయాలి భవిష్యత్తులో. ఇలాంటి వ్యక్తులకు మన కాలనీలోకి కూడా వచ్చే అర్హత లేదు అని ఒక నిర్ణయం చేయాలి. ఇట్లా కొన్ని నిర్ణయాలు సజెస్ట్ చేయమని, నిజాలు చెప్పి నిర్ణయాలు సజెస్ట్ చేయమని
ఈ అంశాలన్నిటిని కూడా డిస్కస్ చేసి ఒక మేధో మదనం చేసి సామాన్యుడికి చేరువయ్యే విధంగా, ఎందుకంటే అదృష్టం కొద్దీ మనకి మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రపంచానికి చూపించే లైవ్ ఇస్తున్నారు కాబట్టి, నాకు తెలిసి ఒక కోటి కోటిన్నర మంది ఈ సమావేశాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మాట్లాడే మాట స్పష్టంగా సూటిగా ఉండాలి, ప్రజలకు రీచ్ అయ్యేటట్టు ఉండాలి. మీడియా సోదరులు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఇక్కడికి పాప చాలా సుదూర ప్రాంతాల నుంచి అతి తక్కువ సమయంలో నేను ఇన్ఫార్మ్ చేసిన 10-15 రోజుల క్రితం అందరూ కూడా చాలా కష్టపడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ, మా కన్వీనర్లందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎం వెంకటేశ్వర్లు గారు సిపిఐ పార్టీ అధికార ప్రతినిధిగా మన దగ్గరకు వచ్చారు, వారిని